అంటే ఈవెన్ ఇది ఒక్క సందర్భమే కాక చాలా సందర్భాల్లో శోభ ఎలిమినేట్ అవ్వకు శోభ డెడ్ అవ్వకూడదని చెప్పి అంతకుముందు జరిగిన టాస్క్లో కూడా తనకి అటు సైడ్ వెళ్ళకు ఈ వాష్రూమ్ యూజ్ చేసుకో అని చెప్పడాలు ఇవన్నీ నాగార్జున గారు కూడా అడ్రస్ చేశారు. ఏంటమ్మా మీ బ్యాచ్ వరకే మీ కాపాడుకోవాలనుకుంటున్నావా, ఇవన్నీ మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి బయట చూసే అందరికీ కూడా ఓకే ప్రియాంక కూడా స్పా బ్యాచ్లో ఒక మెంబర్ కూడా గ్రూప్ యాక్చువల్లీ దాని గురించి నేను చెప్పకూడదు ఎందుకంటే అది గేమ్. ఆ గేమ్ వాళ్ళ ఇష్టం వాళ్ళ, అంటే ఆ గేమ్లో ఏదో అది అంటే ఇప్పుడు చూడండి మీరు కూడా ఇప్పుడు యావర్ గారికి చెప్పినప్పుడు యావర్ గారికి ఎవరు ఆయన సపోర్టివ్ గా ఉన్నారు? ఎవరి గారికి శివాజీ గారు సపోర్టివ్ ఇప్పుడు అది పోటీ అనేది ప్రియాంక గారికి ఇచ్చారు. నువ్వు ఎవరినైనా ఈ టాస్క్ లో ఉండకూడదు, అంటే నువ్వు వాళ్ళకి అవుట్ చేయడానికి నువ్వు ట్రై చేయాలని ఆ టాస్క్. సో శోభ ఉంటే డెఫినెట్లీ ప్రియాంక గారికి సపోర్టివ్గా ఉండేది, బట్ అక్కడ ఎవరు వీళ్ళందరూ ఉన్నప్పుడు సపోర్టివ్గా ఉండరు. సో అందుకే తనకెవరు సపోర్టివ్గా ఉంటారు, తనకెవరు టాస్క్లో హెల్ప్ అవుతారు దాన్ని పెట్టడం తప్పేముంది సార్. ఇప్పుడు టాస్క్లో గెలవాలనేదే మెయిన్ ఇంటెన్షన్ కదా, దాట్స్ వై శోభకి చెప్పారు అంతే. దాట్స్ సో మీరైతే ఇండివిజువల్గా ఆడుతుంది అని అంటారు, కానీ శివకి ఈ స్టార్మా బ్యాచ్ స్పా బ్యాచ్ నచ్చట్లేదు నిజమేనా? నాకా లేదు, అలా ఏం లేదు సార్. నాకు స్టార్మా హౌస్ లోకి వెళ్ళినప్పుడు చెప్పారు గ్రూప్స్ లో ఉండకు సోలోగా ఆడు సార్. నేను గ్రూప్స్ లో ఉండకు అని చెప్పట్లా, నేను అక్కడ ఒక పాయింట్ క్లియర్ చేశా. చూడు అందరూ కప్పు కోసం ఆడుతున్నారు, ఓకే నువ్వు కూడా కప్పు కోసం ఆడుతున్నావు నాకు తెలుసు, బట్ ఎవ్రీవన్ ఆర్ సెల్ఫిష్. ఎవ్రీవన్ ఆర్ సెల్ఫ్ సార్. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెడతారు మీరు, ఓకేనా? నేను మీరు పెద్ద బిగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి, ప్రాణం ఇచ్చేటట్టు బిగ్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఆ కప్ వచ్చినప్పుడు మీరు కూడా గెలవాలనే కోరుకుంటారు, నేను కూడా గెలవాలని కోరుకుంటా. అప్పుడు నేను ఫ్రెండ్ అని వదిలేస్తానా? అది సినిమాలో మాత్రమే అవుతుంది, నిజ జీవితంలో అవ్వదు సార్. అక్కడ కూడా కప్పు కోసమే అందరూ ఆడుతున్నారు కాబట్టి అందరూ సెల్ఫిష్, కప్పు కోసం అందరూ సెల్ఫిష్. సో నువ్వు కూడా కప్పు కోసమే సెల్ఫిష్ అయ్యి ఆడు అని చెప్పాను అంతే సార్. ఎప్పుడు నేను ఆవిడ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, నేను చెప్పిన క్వాలిటీస్ అని ప్రియాంక గారిలో ఉన్నాయి. నేను ఆవిడకి ఓన్లీ ఏంటంటే మళ్ళీ చెప్పానంతే, రిపీట్ చేశాను అంతే, దాట్స్ ఇట్.